కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. తొలి దశ యాత్ర విజయవంతమైంది. ఇక భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పాదయాత్రకు పిలుపునిచ్చారు. సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్ వరకు యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా పాదయాత్ర ప్రారంభించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ పాదయాత్ర చేస్తున్నారు? మరీ ముఖ్యంగా నెక్లెస్ రోడ్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? రిజల్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఈరోజుకు సంవత్సర కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్రలో ఒక ఏర్పాటు చేసి నాయకులంతా కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తామన్నా. హైదరాబాద్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఇక్కడ సోమాజ్ కూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ నెక్లెస్ రెడ్డి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఈ ర్యాలీకి తరలి వచ్చాయి. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. రోహిన్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి భారత్ జోడో యాత్ర అంటే సంవత్సర కాలం పూర్తయింది, ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు జనానికి? భారత్ జోడో యాత్ర ఏ స్ఫూర్తితోటి అయితే రాహుల్ గాంధీ గారు ఆ రోజు స్టార్ట్ చేసినారు, దాని ఫలాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ దేశంలో గ్యాస్ రేట్లు కూడా తగ్గేల్సిన పరిస్థితికి రావాల్సి వచ్చింది బీజేపీ వాళ్లకు. ఈరోజు వాళ్ళు దేశం పేరు కూడా మార్చేదామని కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మతతత్వ పార్టీలు అన్నీ కూడా వాళ్ళతో మతాలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని ఏ విధంగానైతే మోడీ గారు ప్రయత్నం చేసినారో, సెక్యులర్ పార్టీస్ అన్నీ కూడా ఒక తాటికి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేశం కోసము ఈరోజు మోడీపై పోరాటం చేయడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమైంది. ఈరోజు ఆ రోజు భారత్ జోడో చేసిన తర్వాత మీరు చూసిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రావడం జరిగింది. రానున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము ప్రేమతో దేశాన్ని జయించి అందరినీ కలిపి దేశాన్ని ఒక దాటికి తీసుకొచ్చే ఈ ఆలోచన మంచి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసినారు. దాంతో ఇది కొనసాగింపుగానే మేము చెప్తున్నాం. అంటే దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది, మతతత్వ రాజకీయాలకు అరికట్టడం కోసం వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టారో, యాత్ర స్ఫూర్తిని మరోసారి ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి విషయంతో పోతా ఉన్నాం. మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు, ఏంటి భారత్ జోడో యాత్ర స్ఫూర్తికి సంబంధించి ఏం చెప్తారు? మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది భారత్ జోడో యాత్ర, మళ్ళీ ఇప్పుడు ప్రారంభోత్సవం అవుతుంది. నఫరత్ జోడో భారత్ జోడో అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు చాలా మంచిగా పాదయాత్ర చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మళ్ళీ సంఘీభావం తెలుపుతూ మేము మా వంతు పాదయాత్ర రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు వెళ్తున్నాం, బయలుదేరి వెళ్తున్నాం. చాలా మద్దతు అంటే పేద ప్రజల నుంచి చాలా మద్దతు వచ్చింది ఈసారి. ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారికి పెద్దపీట వేయాలని, రాబోయే కాలంలో ప్రధానమంత్రిని చేయాలని మా నినాదం కూడా. భారత్ జోడో అంటే ఈరోజు మతతత్వ రాజకీయాలు ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా హిందువులను ముస్లింలని విడదీసుకుంటూ ఏదైతే బీజేపీ మతతత్వ రాజకీయం చేస్తుందో దాన్ని ఖండిస్తూ భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్గా నిర్ణయించినందుకు ఈరోజు మళ్ళీ దానికి సంఘీభావంగా మా వంతు పాదయాత్ర చేస్తున్నాం. అంటే ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించి ఈరోజుకు సంవత్సర కాలం అయినటువంటి నేపథ్యంలో ఈ యాత్రను మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా ఈ యాత్రను మరొకసారి తీసుకొని, అంటే రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత దాదాపుగా దేశంలో కాంగ్రెస్ పార్టీకి బాగా బలం పుంజుకుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో, కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. సో దాన్ని
మరింత కొనసాగింపుగా మళ్ళీ రెండో విడత కూడా రాహుల్ గాంధీ యాత్ర చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఒకసారి దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఎలక్షన్లు ఉన్నటువంటి రాష్ట్రాలు నియోజకవర్గాల్లో దీన్ని మరింత ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యాత్రను పెద్ద ఎత్తున చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్య నేతలంతా కూడా ఈ భారత్ జోడో యాత్రను తీసుకొని ఒక చేత జాతీయ జెండాను మరొక చేత కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని రాహుల్ గాంధీ స్ఫూర్తిని ప్రజల వద్దకు తీసుకెళ్తాను, రాహుల్ గాంధీ ఈరోజు దేశం కోసం మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఈ యాత్ర చేశారు, యాత్రలో పాల్గొన్నారు. సో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఈ స్పందన అంటే కన్యాకుమారి నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర కాశ్మీర్ వరకు నిరాటంకంగా కొనసాగించారు రాహుల్ గాంధీ. సో అలాంటి పోరాట పటిమని ప్రజల్లోకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రస్తుతం కాంగ్రెస్ నేతల మాటల్లో కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే మనం చూస్తా ఉన్నాం సర్కిల్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి గడికి రాబోతున్నారు. సరే చెప్పండి సార్, ఇప్పుడు ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 7, 2022 రోజున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారతదేశం విధ్వంసాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు మర్చిపోలేని రోజు రోజు మా అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ. ఎందుకంటే ఏ నాయకుడి కోసం అప్పుడు ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళకి తగ్గ రక్తంగా రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 7 రోజున కన్యాకుమారి నుంచి పవిత్రమైన కన్యాకుమారి స్థలం నుంచి చేసే యాత్ర. ఆ యాత్ర ఎండనక వాననక నీడనక ప్రధానంగా రాహుల్ గాంధీ స్ఫూర్తిని మరోసారి జనంలోకి తీసుకెళ్లడం కోసమే తాము ఈ పాదయాత్రను ఈ రోజు నియోజకవర్గాల వారిగా చేపట్టామని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే యాత్ర ప్రారంభం కానుంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్. రాహుల్ గాంధీ జోడో యాత్రకు 7 పూర్తవుతున్న సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సరోనగర్ నుంచి ఆర్కేపురం వరకు సాగిన ర్యాలీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కితో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. చేపట్టి మొదటి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షతో ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో సరోనగర్ డివిజన్లో ఆర్కేపురం డివిజన్లో ఈ భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన మధుయాష్కన్న ప్రచార కమిటీ చైర్మన్ గారు మధుయాష్కన్న గారు, అదేవిధంగా జిల్లా కమిటీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు, ఇంకా నాయకులు కార్యకర్తలు చాలామంది పాల్గొన్నారు. ఈ ఈ యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి భావి భారత ప్రధాని గతంలో పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని పార్లమెంట్లో చర్చ చేయడానికి వెళ్తే కూడా పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడ్డ బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యాత్ర ద్వారా తెలియజేస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి వెళ్ళిన సబితేంద్ర రెడ్డి గారికి కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.